ఈరోజు మనము దశాంశ సంఖ్యల గుణాకారాన్ని ఒక కృత్యం ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 0.3 × 0.5 = ఎంత. దీనికి నేను ఇప్పుడు ఏం చేశానంటే మొత్తము 10 అడ్డు వరుసలు 10 నిలువు వరుసలు ఇలా గీసుకోవడం జరిగింది. మొత్తం ఎన్నైతే తెలుసా, ఇవన్నీ కౌంట్ మనమంతా ఇవన్నీ కూడితే మొత్తము 100 అంటే 100 చదరాలు నిన్ను గీసుకున్నాను. చూడండి, ఒకటే పొడవు ఒకటే వెడల్పుతో మనం గీసుకున్నాను. మొత్తం ఇవన్నీ కలిపి 100 అవుతుంది. దీని ద్వారా 0.3 × 0.5 ఎంతనో తెలుస్తుంది. సో అది ఏ విధంగా తెలుస్తుందో ఇప్పుడు మీకు చేసి చూపిస్తా. సున్నా పాయింట్ మూడు అంటే 30/100 అని తెలుసు మనకు. అదేవిధంగా 0.5 అంటే 50/100 అని తెలుసు. మరి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము, 0.3 × 0.5 = 30/100 × 50/100. ఇక్కడ 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్ 3 × 5 3 5 15 × 10 ఎంత, 100 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము ఈ గళ్ళ పేపర్లలో గీసి దీన్ని ఏ విధంగా చేయొచ్చో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మొదటగా ఇంతకుముందు చెప్పుకున్నట్లే 0.3. సో 0.3కి నేను అంటే ఏమని అర్థము, మొత్తం ఈ 100లో 30 ఇంటికి నేను ఇలా కలరింగ్ చేస్తున్నాను. ఇది 30/100. మరి ఇప్పుడు ఇంకోటి ఏంటి, 50/100. సో కాబట్టి నేను దీనికి ఇంకో కలర్ తీసుకుంటున్నాను. 50 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 1 2 3 4 5 50 ఇంటికి కలరింగ్ కొడుతున్నాను. ఇప్పుడు 50కి సంబంధించి నేను ఇలా వేసేసాను. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి 0.3ని వచ్చేసి బ్లూ కలర్తో వేసాను. తర్వాత 0.5ని వచ్చేసి అంటే ఏంటి, 50/100 30/100 ఇవి రెండు కూడా కలిసి ఉన్న చోటుని చూడండి. ఇక్కడ ఇదే మనకు 0.3 × 0.5 ఎంత వచ్చింది, 1 2 3 4 15/100.